అండి జగన్ పరిపాలన బాగానే ఉంది ప్లస్ పాయింట్ ఏదంటే ఇప్పుడు మేము లేబర్ ప్రస్తుతానికి లేబర్ మేము కూలి పనులు చేసుకునే మా జీవనోపాధి జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ జీవనోపాధి లేదంటే పనులు మాకు కొంచెం తక్కువ అయిపోయినాయి ఉండడానికి ఇల్లు లేవు ప్రస్తుతానికి చాలా మందిని బాడీలలో ఉంటారు ఇక్కడ అవస్థ పడతా వర్షాల్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అది జగన్ పరిపాలన అయితే స్కూల్లో పిల్లలు కానీ వాళ్ళ ఫంక్షన్లు కానీ ప్రతి ఒక్కటి మొన్న వరద కోసం వచ్చిన ఇదిలో మాకు సూలూరుపేట వచ్చేసి అంత స్కూల్లో ఉన్నాము ఇక్కడ వాటర్పాలెం గ్రామం మాది అక్కడ నుంచి మేము పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక 500 రూపాయలు అక్కడ ఉన్న వాళ్ళకి ఆ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి జగన్ అన్న ఆదుకున్నాడు జగన్ అన్న అంటే మాకు చాలా ఇది ఫస్ట్ నుంచి కూడా కాదు ఇప్పుడే కదా మేము ఇప్పుడు కూడా జగన్ అన్నే అని మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకున్నాం నెక్స్ట్ ప్రభుత్వం ఎట్లా తెలియదు కానీ అంటే డ్రింక్ వల్ల అయితే మాత్రం నేను ఫుల్ తాగిపోతున్నానండి అంటే ఎట్లా తెలుసా వస్తే మొత్తం తాగేసి వెళ్ళిపోవాలి అట్లాంటి పరిస్థితుల్లో రేట్లు పెంచినప్పుడు మేము రికవరీ చేసుకున్నాం దాన్ని దానిలో రేట్లు పెంచారని తాగుబోతున్నది అనుకున్నారు కానీ అది కరెక్ట్ అయితే కాదు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు తాగడానికి ఇప్పుడు మా దగ్గర 100 రూపాయలు ఉండిందనుకో 2 కోట్లు తాగేవాళ్ళం అప్పుడు ఇప్పుడు 200 ఉంటే 1 కోట రావడం లేదు అంటే మైనస్ ఏంటంటే ఇంట్లో సమాధానం చెప్పాలి ఎవడు భయపడతారు ప్రతి ఒక్క విషయంలో ఇంకా తాగేవాడు తాగకుండా ఆపట్లేదు అది ప్రతి ఒక్క విషయం అందరూ తెలిసిందే తాగాలంటే కంపల్సరీ తాగాల లేదనుకుంటే లేదు ఇప్పుడైతే తాగుబోతు విషయంలో కూడా చాలామంది కొంచెం రికవరీ చేసుకున్నా నేనైతే పక్కాగా రికవరీ చేసుకున్నాను కనీసం ఒక 8 నెలలు 9 1 ఇయర్ దాకా అయిపోయింది అప్పుడు దాన్ని కంట్రోల్ చేయగలిగా అనమాట దానివల్ల చాలా ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తాను హాస్పిటల్ పోవడం కానీ అయినా కానీ కొంచెం ప్రాబ్లం తగ్గింది జగనన్న ప్రభుత్వం అయితే బాగానే ఉంది వాలంటీర్ వారు కొన్ని దగ్గర చూస్తున్నారు కొన్ని దగ్గర చూడలేదు బ్రో కొంతమంది రాస్తున్నారు కొంతమంది లేదు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నాడు మనం కూడా మనార్పులూరు విఆర్ఓ అక్కడ పోయాను విఆర్ఓ గారు ఎంత మామూలు సమయానికి వచ్చి ఆదుకున్న వాలంటీర్ అంటే పొద్దున్నే వచ్చి ఫంక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి సంబంధించిందే కదా ఆ గవర్నమెంట్కి సంబంధించిన అందరూ చూసుకోవాలన్నమాట ఒకరి దశ మిస్ అయిపోయినాడు ఇప్పుడు వాలంటీర్ అంటే ఒక 50 ఏళ్ళకు వాలంటీర్ అవునా లేకపోతే 100 పీపుల్స్ వాలంటీర్ ఆ వాలంటీర్ ఏమంటే వాళ్ళు రికవరీ చేసుకోవడానికి వాలంటీర్గా పెట్టారు మిమ్మల్ని వాళ్ళకి ఏంది ప్రాబ్లం తిరుపతి ఎన్నికల్లో అయితే ఐడియా లేదు మాకు మేము మన నెల్లూరు జిల్లాలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి